ఫ్రెండ్స్, నా పేరు నెహమ్యా, మీరు చూస్తున్నాడు తెలుగు టెక్నో స్ప్రింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది రియల్మీ 3 ప్రో. సో ఇది నేను 2 డేస్ నుంచి వాడుతున్నాను. దీనికి సంబంధించి నేను అన్బాక్సింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. అది మీరు చూడకపోతే నేను పైన కార్డ్స్లో వేస్తాను, అక్కడ మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు. సో ఇవాళ వీడియోలో నేను దీనికి బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ టెస్ట్ అయితే చేయబోతున్నాను. ఇది ఊక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, ఒప్పో ఊక్ ఛార్జింగ్కి. సో ఇది 20 వాట్ ఛార్జింగ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. బాక్స్లో మీకు 20 వాట్ ఛార్జర్ అయితే ఇంక్లూడెడ్గా వస్తుంది. సో ఈరోజు మార్నింగ్ 9కి స్టార్ట్ చేశాను వాడడం. నిన్న ఛార్జ్ పెట్టాను, నిన్న నైట్, నిన్న ఈవినింగ్ అయితే ఛార్జ్ పెట్టాను 4కి. 100% వరకు ఛార్జ్ అయిన తర్వాత నిన్న నైట్ నుంచి వాడుతున్నాను. అండ్ ఈరోజు మార్నింగ్ వచ్చేసరికి, అంటే నైట్ బ్రేక్ ఇస్తాం కదా, ఆ బ్రేక్ అయిపోయిన తర్వాత ఈరోజు మార్నింగ్ వచ్చేసరికి 9 నుంచి వాడుతున్నాను. సో నిన్న నిన్నటి యూజెస్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ నేను మార్నింగ్ లెస్ చూసేలోకి 54% ఛార్జింగ్ అయితే లెఫ్ట్ ఉంది. సో నైట్ నేను పనుకున్న ముందు అయితే 56 ఉంది, 2% అయితే స్టాండ్ బై మోడ్లో డ్రాప్ అయింది ఛార్జింగ్ అయితే. ఈరోజు నేను దీనికి బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ టెస్ట్ చేద్దాం. సో 9 నుంచి వాడుతుంటే నేను 10:30 వరకు పబ్జి ఆడాను కంటిన్యూస్లీ బ్రేక్ ఇవ్వకుండా. 10:30 తర్వాత నుంచి నేను 12:15 వరకు ఫ్రీ ఫైర్ ఆడాడు మా ఫ్రెండ్. 10:30 నుంచి 12:15 వరకు ఫ్రీ ఫైర్ ఆడాడు. సో అప్పుడు మాకు ఛార్జింగ్ 8%కి డ్రాప్ అయింది. దాని తర్వాత ఇదిగోండి 2%కి ఛార్జ్ అయింది. ఇప్పుడు మీకు ఇక్కడ 1% ఛార్జింగ్ అయితే లెఫ్ట్ ఉంది. సో ఇప్పుడు టైం వచ్చేసరికి 1:03 అయింది. సో మనం ఇప్పుడు ఫాస్ట్ ఛార్జింగ్ టెస్ట్ అయితే చేద్దాం. నేను ఊక్ ఛార్జర్ తోటి ఛార్జింగ్ అయితే పెడతాను. సో ఇదిగోండి బాక్స్లో వచ్చిన ఊక్ ఛార్జర్ అయితే నా దగ్గర ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు కేబుల్ మీద ఊక్ అని చెప్పేసి. సో ఇప్పుడు నేను దీనికి స్టాప్ వాచ్ ఆన్ చేసి ఛార్జింగ్ అయితే పెడతాను. మనం బ్రేక్ తీసుకొని దీన్ని అయితే ఈ టెస్ట్ని అయితే చేద్దాం. ఫస్ట్ 1 మినిట్కి చెక్ చేస్తాను 1 మినిట్కి ఎంత ఎక్కిందో. దాని తర్వాత 2 మినిట్స్కి చెక్ చేస్తాను, 2 మినిట్స్కి చెక్ చేసి ఎంత ఎక్కిందో చూపిస్తాను. దాంతో 15 మినిట్స్, 30 మినిట్స్, అండ్ తర్వాత 1 అవర్, అండ్ అట్లా. ఇప్పుడు 1 ఉంది కదా, సో 100% అయిన తర్వాత నేను ఎంతసేపట్లో అయిందని నేను మీకు చూపిస్తాను. స్టాప్ వాచ్ ఆన్ చేసి పెడతాను. సో స్టాప్ వాచ్ ఆన్ చేస్తే ఛార్జింగ్ అయితే పెడదాం. ఇదిగోండి ఛార్జింగ్ పెట్టాను, స్టాప్ వాచ్ అయితే నేను స్టార్ట్ చేస్తాను. పైన ఇక్కడ మీరు చూడొచ్చు ఛార్జింగ్ ఐకాన్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఛార్జింగ్ ఊక్ కనబడుతుంది. సో ఊక్ అంటే ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అయితే డిటెక్ట్ చేసింది. సో ఇప్పుడు 1 మినిట్ వరకు మనం అయితే చెక్ చేద్దాము. సో నా దగ్గర ఇంకా ఫోన్ లేదు పక్కన పెట్టడానికి, అందుకని నేను దీనిలోనే స్టాప్ వాచ్ అయితే ఆన్ చేసి పెట్టాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు 40 సెకండ్స్లో మనకి ఇక్కడ ఛార్జింగ్ అయితే 2కి వచ్చింది, 2%. అండ్ ఇప్పుడు మనం 2 మినిట్స్ చెక్ చేద్దాం, దాని తర్వాత మళ్ళీ 15 మినిట్స్ చెక్ చేద్దాం. సో ఇదిగోండి 2 మినిట్స్లో మీకు 4% వరకు అయితే ఛార్జింగ్ ఎక్కింది. ఇక్కడ 4 చూడొచ్చు, 4% వరకు ఛార్జింగ్ ఎక్కింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. 15 మినిట్స్ తర్వాత మళ్ళీ నేను మీకు చూపిస్తాను ఎంతవరకు బ్యాటరీ రీచ్ అని చెప్పేసి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు 30 మినిట్స్ అయితే అయింది. సో ఇప్పుడు నేను ఇది స్విచ్ అయితే ఆపేసాను, ఛార్జర్ స్విచ్ అయితే ఆపేసాను. సో 30 మినిట్స్లో ఇక్కడ చూడొచ్చు మనకి 40% వరకు మనకి ఛార్జింగ్ అయితే వచ్చింది. మీకు ఛార్జింగ్ సింబల్ అయితే పడి ఉంటుంది. సో మళ్ళీ ఇప్పుడు నేను 45 మినిట్స్కి చెక్ చేస్తాను, అండ్ దాని తర్వాత మళ్ళీ 1 అవర్ తర్వాత చెక్ చేస్తాను. సో కంప్లీట్గా 100% ఎప్పుడైందో ఛార్జింగ్, 100% వరకు ఎప్పటికి ఎక్కుందో చూద్దాము. అండ్ 90% అయిన తర్వాత కూడా ఒక బ్రేక్ అయితే ఇస్తాను, ఒకటైతే మీకు చూపిస్తాను 90% ఎంత టైం కింది అని చెప్పేసి. సో ఇదిగోండి ఫ్రెండ్స్ 45% ఎక్కింది ఇప్పుడు. సో 1:37కి మనకి 40% అయితే ఎక్కింది. ఇక్కడ 1:41కి మనకి 45 ఎక్కింది. 1 మినిట్ ఇదిగోండి 1:42 కల్లా మనకి మళ్ళీ 46కి వెళ్ళింది. సో చూద్దాం 40% ఉన్నప్పుడు మనకు టైం గుర్తుంది కదా. సో 50% అంటే 10% ఛార్జింగ్ ఎంతసేపటి లెక్కుందో ఇది కూడా చూద్దాం ఒకసారి, కొత్తగా ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు 1:42కి మళ్ళీ మనకి 47% అయితే ఎక్కింది. మేబీ ఇది 1 మినిట్లో 1% ఛార్జింగ్ అయితే మనకి ఇస్తున్నట్టుంది. సో దగ్గర దగ్గర ఒక 40 సెకండ్ అట్లా 1% ఛార్జింగ్ అయితే ఇది అవుతున్నట్టుంది మరి. సో ఇదిగోండి 50% అయితే అయింది. సో ఇప్పుడు స్టాప్ వాచ్ చెక్ చేద్దాం మనం. సో 8 మినిట్స్, సో 8 మినిట్స్ 18 సెకండ్స్లో అయితే మనకి 10% అయితే ఛార్జింగ్ ఎక్కింది దగ్గర దగ్గర 8 మినిట్స్. సో 5 మినిట్స్ మీరు అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. 5 మినిట్స్లో మీకు 9 కానివ్వండి 8 కానీ, సో అంతవరకు అయితే మీకు ఛార్జింగ్ ఎక్కుతుంది. 8 మినిట్ 18 సెకండ్స్ కల్లా మాకు 10% అయితే ఛార్జింగ్ ఎక్కింది. ఇప్పుడు మళ్ళీ నేను 45 మినిట్స్కి చెక్ చేస్తాను. సో ఈసారి 10% అయ్యే ఉండవు. సో 50% ఛార్జింగ్ ఎక్కింది. ఇక్కడ మీరు చూడొచ్చు 50% అయితే మనకి దగ్గర దగ్గర
38 మినిట్ లెక్కింది అంటే దగ్గర దగ్గర మీరు 40 మినిట్స్ అయితే తీసుకోండి. సో 40 మినిట్స్లో మీకు 50% ఛార్జింగ్ అయితే అవుతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 43 మినిట్స్ అవుతుంది దగ్గర దగ్గర మనకి, ఛార్జ్ చూసుకుంటే 54 ఉంది. సో ఇంకా చూద్దాం, సో ఎంతవరకు 45 మినిట్స్కి ఎంతవరకు ఛార్జింగ్ ఎక్కుతుంది అని చెప్పేసి ఇంకా చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు 45 మినిట్స్ మనకి ఇక్కడ 55 ఉంది, ఇంకా మనకి బ్యాటరీ పర్సంటేజ్ అయితే ఇప్పుడు 56కి వచ్చింది. టైం చూసుకుంటే మనకి 153 ఉంది, ఇప్పుడు 56కి వచ్చింది. సో ఒకసారి స్టాప్ వాచ్ చెక్ చేద్దాం ఇప్పుడు మళ్ళా. సో 45 సెకండ్స్కి అట్లా 56కి అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా మనకి 1 అవర్కి చూడొచ్చు, ఇంకా 1 మినిట్ 45 సెకండ్స్ అయితే టైం ఉంది. సో ఇక్కడ చూడొచ్చు 1 దగ్గర దగ్గర 1 అవర్లో మీకు 67% వరకు అయితే ఛార్జ్ అయింది, దగ్గర దగ్గర 70 వేసుకోండి. సో 67% అయితే ఛార్జ్ అయింది. నేను బ్యాక్గ్రౌండ్లో ఇది ఆన్ చేసి పెట్టాను కాబట్టి కొంచెం లేట్ అవుతూ ఉండొచ్చు. ఇక్కడ మనకి 1 అవర్ అయితే అయింది, 1 అవర్కి 68% అయితే ఛార్జ్ అయింది. ఇక్కడ లాక్ స్క్రీన్లో కూడా చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు 68% అయితే ఛార్జ్ అయింది 1 అవర్కి. సో టైం చూడొచ్చు 2:08 అవుతుంది. సో ఛార్జింగ్ చూడొచ్చు 80% వరకు అయింది. సో 1 అవర్ 15 మినిట్స్లో మీకు 80% వరకు మీకు అయితే ఇక్కడ ఛార్జింగ్ చూడొచ్చు 80% అయింది 1 అవర్ 15 మినిట్స్లో. సో 1 అవర్ 15 మినిట్స్ ఛార్జింగ్ చూడొచ్చు మీకు 80% అయింది, 81 అయింది. సో ఇవ్వం ఫ్రెండ్స్, మనకి 85 అయితే వచ్చింది బ్యాటరీ పర్సంటేజ్, ఇక్కడ చూడొచ్చు 80% వరకు అయితే వచ్చింది. సో స్టాప్ వాచ్ చూద్దాం ఒకసారి. సో 5 మినిట్స్ పట్టింది 5% ఎక్కడానికి. 90% వరకు అయితే స్పీడ్ ఎక్కుతుంది, 95 వచ్చేసరికి నుంచి అయితే మనకు కొంచెం లేట్ అయితే అవుతుంది కావటానికి. సో 85 ఉంది ఇంకా. సో ఇదిగోండి చూద్దాం 90% వరకు ఎంతసేపట్లో ఛార్జింగ్ అవుతుందని ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు 89 ఉంది ఛార్జింగ్ పర్సంటేజ్ చూస్తే. సో ఇది చూస్తే 1 అవర్ 25 మినిట్స్ అయింది. సో ఇదిగోండి 90 అయింది ఇప్పుడే. సో 1 అవర్ 25 మినిట్స్ అండ్ 1.5 అవర్లో మీకు 90% వరకు అయితే ఇది ఛార్జింగ్ అయితే అవుతుంది. దగ్గర దగ్గర చూసుకుంటే 1.5 అవర్ అయితే పడుతుంది. సో 5 మినిట్స్ తక్కువ 1.5 అవర్ అనమాట ఫ్రెండ్స్. దగ్గర దగ్గర 1 అవర్ 35, సో ఇది చూడొచ్చు ఫ్రెండ్స్ దగ్గర దగ్గర 1 అవర్ 35 మినిట్స్ అయితే అవుతుంది. బ్యాటరీ లెవెల్ వచ్చేసరికి 97 ఉంది. చూద్దాం 100% ఎంతలో పోతుందో. 1 అవర్ 40 మినిట్స్ అనుకుంటున్నాను, ఇంకా 5 మినిట్స్లో 100% అవుతుంది అనుకుంటాను. చూద్దాం, నేనైతే లాక్ వేసే పెడతాను. ఇంకా 98 ఉంది. సో 90 దగ్గర నుంచి మనకి 100 అవటానికి ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. సో 99 అయింది. సో ఇక్కడ నుంచి టైమింగ్ అయితే వేస్తాను నేను మీకు స్క్రీన్ మీద. 99 అయింది. ఇక్కడ చూడొచ్చు మనకి 1 అవర్ 25 మినిట్స్లో 90 వరకు అయితే వచ్చింది. 1 అవర్ 40 మినిట్స్ అవుతుంది ఇప్పుడు దగ్గర దగ్గర. 1 అవర్ 40-42 మినిట్స్లో అయితే అనుకోండి ఇంకా. Close till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah. Battery level is very high. It's only 100 వచ్చేసింది. So 100% గాటం దగ్గర దగ్గర 3 minutes వరకు అయితే మనకి టైం తీసుకుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకటి, పోయింది ఇప్పుడు బ్యాటరీ లెవెల్ ఇస్ వెరీ హై అని చెప్పేసి. సో 100% అవటానికి మనకి 1 అవర్ 40 మినిట్స్ దాకా అయితే మనకు టైం తీసుకుంది. 1 అవర్ 40 మినిట్స్. సో 1 అవర్ 40 మినిట్స్ 50 సెకండ్స్ అట్లా తీసుకుంది. సో ఇది మీకు 0 to 100% ఛార్జ్ అవడానికి అయితే రియల్మీ 3 ప్రో హూక్ ఛార్జింగ్ ద్వారా తీసుకునే టైం అయితే ఇది. ఖచ్చితంగా ఒక 15 మినిట్స్ అయితే తీసుకుంది 90 to 100% ఛార్జ్ అవటానికి మీరు బాగా గమనిస్తే. సో 15 మినిట్స్ అట్లా కాకుండా మీకు 60-50% వరకు మీకు చాలా ఫాస్ట్గా అయితే అవుతుంది. అరగంటలోనే మీకు 50% అయితే దగ్గర దగ్గర అయితే వచ్చేసింది. సో ఇది మనం దగ్గర దగ్గర 1.5కి స్టార్ట్ చేసాం ఛార్జింగ్ టెస్ట్ అయితే. ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు 2:50 అవుతుంది దగ్గర దగ్గర. సో ఇది మీకు రియల్మీ 3 ప్రో ఛార్జింగ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెస్ట్ అయితే.
సో నెక్స్ట్ నేను దీని మీద కెమెరా కంపారిజన్ చేస్తాను. ఈరోజు తీసుకొని వెళ్తాను కెమెరా కంపారిజన్కి షార్ట్స్ తీయడానికి. అండ్ దాని తర్వాత నేను మీకు మళ్ళీ దీని బ్యాటరీ డ్రైన్ టెస్ట్ కూడా చేస్తాను, 100 to 0% ఎంతసేపులో డ్రైన్ అవుతుందని అది కూడా టెస్ట్ చేసి మీకు వీడియో అయితే ప్రొడ్యూస్ చేస్తాను. గేమ్స్ ఆడుతూ కంటిన్యూస్గా యాప్స్ అండ్ ఫోన్ రన్ చేస్తూ ఎంతసేపు వరకు మీకు వస్తుందని చెప్పేసి నేను బ్యాటరీ డ్రైన్ టెస్ట్ కూడా ప్రొడ్యూస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది ఈ వీడియోకి అయితే. అండ్ ఫ్రెండ్స్, ఈ కైండ్ ఆఫ్ వీడియో చేయడం కొంచెం అయితే కష్టం. మీకు ఈ వీడియో కానీ యూస్ఫుల్ అయినా ఇన్ఫర్మేటివ్ అయినా ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అంతా కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు నచ్చితేనే షేర్ చేయండి, లేదంటే షేర్ చేయొద్దు. అండ్ ఈ వీడియో ద్వారా మీరు ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్లయితే, సో ఇటువంటి టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను ఇట్లాంటి వీడియోస్ నేను ఎప్పుడు పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి తింటే ఇప్పుడు ఒక వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ వీడియో కలుస్తాను. అంటిల్ దెన్ దిస్ ఈజ్ నేమ్ యా సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.